బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయన్న గురువారం నాడు భూపాలపల్లికి వచ్చింది కదా. ఇక బీజేపీ కార్యకర్తలు మాస్తు జోష్ మీద బండి సంజయన్న సభకచ్చిల్లు. ఇక వాళ్ళతోని మా సమీరన్న ముచ్చట పెడితే ఈపారి భూపాలపల్లినే కాదు తెలంగాణలే బీజేపీ జెండా ఎగరేసుడు ఖాయమంటాలు. మరి వాళ్ళ మాటలనే ఇందం వాళ్ళేం మాట్లాడిల్లో సమీరన్న షురు ఏయేయిగ మహాజన్ సంపర్క్ అభియాన్ సంబంధించి భారీ బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి మరి నాయకులతో కూడా మాట్లాడిచేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన ఒకసారి బేరీజు వేసుకుంటే ఎట్లా అని చెప్పుకోవచ్చు? నక్కకున్ను నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కేసీఆర్ 10 జిల్లాల పార్టీ, మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాలే ఒక మోడీ 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 అని మొత్తుకుంటున్నది. అలాంటప్పుడు కేసీఆర్ కున్ను మోడీకి ఎక్కడ కలుస్తుంది? కలవదు కదా. వాళ్ళు 29 రాష్ట్రాలలో బీజేపీ పరిపాలిస్తున్నది, కేవలం 10 జిల్లాల పార్టీని ఇది టీఆర్ఎస్ పార్టీ అనేది. దానికి వాపు చూసుకొని బల్ప్ అనుకునే కేసీఆర్కు ఒక పనితానంతో ముందుకు పోవాలనుకున్న మోడీ గారికి ఎంత తేడు ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. జాతీయ రాజకీయాలని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోయారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? జాతీయ రాజకీయాలంటే నాందేడిపై ఎవరినో చేర్పించుకోవడం, ఓ ఎంపీడీ స్థాయి కాదు, ఓ వార్డు మెంబర్ స్థాయి కాదు, ఆయనను చేర్పుకొని ఇవాళ మా పార్టీలో బీఆర్ఎస్లో చేరిండని కండువ కప్పుకొని 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటే మహారాష్ట్రలో ఎక్కడ బాగుతుంది? బీఆర్ఎస్ ఎక్కడ బాగుతుంది? ఇవాడు పేపర్ చూసినాం, బీఆర్ఎస్ వాళ్ళను కేసీఆర్ మేము పిలవలేదు, ఆయన బీజేపీ అంటే వణుకుతాండు, అందుకే బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి కేసీఆర్కు లేదని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నీతిమంతమైన పాలన, ఒక నిజాయితీతో పనిచేయాలి, అది కార్యకర్త పుడక నుంచలే వచ్చిన పార్టీ. అది మేము మాది బూత్ స్థాయి నుంచి వచ్చిన పార్టీ. మోడీ గారు కూడా బూత్ స్థాయి నుంచి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఊత పూచిపోయే పార్టీ కేసీఆర్ పట్టుకొని బీజేపీతో పోటంటే అది సరైనది అయితే కాదు. దానికి కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదంటారా? ఎక్కడ నెరవేరింది? చాలా మంది వాళ్ళ ప్రాణాలు తీసిండు, నేను చత్తా అన్నాడు, చావలే నువ్వే ఎక్కడ ముఖ్యమంత్రి అని కనీసం ఎవరైనా కాంతానవా? నీ ఉద్యోగాలంటివి ఎక్కడ నియామకాలు నీళ్ళంటివి కార్యాచరణ. భూపాలపల్లి జిల్లాలో పుట్టిన నీళ్ళు మెదకులో పారుతాయి, భూపాలపల్లి జిల్లాలో పారతలేవు. నువ్వు ఎక్కడ ప్రాజెక్టులు కట్టినావు అంటాను, పొలాలు ఎత్తాను కదా, ధాన్యం కొనను అంటాను. ఇప్పుడు ధాన్యం కొనకపోతే రైతు పరిస్థితి ఏంటిది? రైతు పరిస్థితి ఏంటిది? నక్క పైచ ఉన్నట్టు కేసీఆర్ పైచ ఉన్నది. భోజనం 2-3 బుక్కలు తినగానే నక్క కేకలు పెడుతుంది, ఓ 4 చూసి కేసీఆర్ కేకలు పెడతాడు, అంతే తప్పే ఉండదు. దానికి కర్ణాటకలో ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే లోపాయికర ఒప్పందం ఉన్నాయి వాటి అన్నింటికని చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ విమర్శను ఎట్లా చూడొచ్చు? అది కుదరదు. బీఆర్ఎస్ కు బీజేపీకి అసలు కలవనే కలవదు. ఎట్లా కలుస్తుంది? వాళ్ళది ఒక ఎజెండా లేదు, దానికి ఒక పద్ధతి లేదు. మాకు ప్రధానమంత్రి కలవని వ్యక్తి ఇలా ప్రధానమంత్రితో పొత్తు ఎట్లా కలుస్తాడు అనుకుంటారు? అది ఎవరు ప్రజలు ఎవరు నమ్మరు. కాంగ్రెస్ చెప్పుకుంటుంది, అది కాంగ్రెస్ ఏంటిది మునిగే నామ కాంగ్రెస్ పార్టీ అంటే. ఇవాళ ఏదో కర్ణాటకలో గెలిచిందని వాళ్ళు ఏం గెలిచింది, ఎన్ని సీట్లు గెలిచింది? అది 3 రోజులు అయితే ఊసిపోతుంది అది కాంగ్రెస్ ఆడ కర్ణాటకలో కూడా, అది మనం చూస్తూనే ఉంటాం, ముందు తెలుస్తుంది. అది జెండా ఎగరడం ఖాయమంటారా తెలంగాణలో? డబల్ ఇంజన్ సర్కార్ తప్పకుండా. మోడీ గారు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటది, సెంటర్ లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అది సత్యం. గియన్న చూసిరు కదా, మోడీ పాలనకు కేసీఆర్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదంటాండు. ఇక పక్క పొంటున్న అన్నన్ సుత అడిగే అన్న, మీరు చెప్పండి బండి సంజయ్ రాకతో ఇక్కడ కొత్త ఉత్సాహం నెలకొందంటారా కార్యకర్తలు? సమీర్ అన్న అన్నకు ఈనపడినట్టున్నది, మల్లోపారి అడగన్న. బండి సంజయ్ రాకతో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చా కార్యకర్తలందరూ? ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఒకటేంటంటే కాంగ్రెస్ లో ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచినా మళ్ళా బీఆర్ఎస్ పోతారు కానీ ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా బీఆర్ఎస్ లో కొనలేరు మా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు కొట్లాడుతూనే ఉన్నారు కానీ కాంగ్రెస్ లో 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి 12 మంది బీఆర్ఎస్ లో పోయిల్లు మా బీజేపీ ఎన్నడు ఓరు అమ్ముడు ఓరు ప్రాణం పోయినా అమ్ముడు ఓరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి ఎన్నడైనా మన రమణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయిల్లు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఎందరు గెలిచినా ఆ కేసీఆర్ కు సంతోషమే ఇది మాత్రం వాస్తవం మా దాంట్లో ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచిందో అనేది ముఖ్యం కాదు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడు ఓరు అనేది మాది గ్యారంటీ మా బీజేపీ గ్యారంటీ తప్పకుండా ప్రయత్నం చేస్తాము 100% మేము పోరాటమే వస్తారు రాడనే ప్రజలు నిర్ణయం చేయాలి మేము పోరాటం అయితే చేస్తూనే ఉంటాం కార్యకర్తగా ప్రతి ఒక్కడు పోరాటం చేస్తాడు కానీ బీజేపీలు మాత్రం ఎన్నడు 100,000 రూపాయలు ఇచ్చినా అమ్ముడు తత్వం బీజేపీలకు లేదు అన్న చూడు రీ ఎంత నమ్మకంతో చెప్తాడో పక్క ఈ పారి బీజేపీనే అత్తందని ఇంకో అన్న సుతా ఏదో చెప్తాండు ఇందం మొత్తానికి మహాజన్ సంపర్క్ అభియాన్ సభకు తరలి వచ్చినటువంటి కొంతమంది బీజేపీ శ్రేణులతో మాట్లాడిచేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మొత్తానికి ఈ 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన ఎట్లా ఉందంటే ఏమని చెప్తారు 9 సంవత్సరాల పాలనల కేసీఆర్ గారు చేసినటువంటి జనాలను మభ్యపెట్టి జనాలను చేసిన పాలనల ఈ రోజులల్లా జనమే మళ్ళా తిరగబడి కేసీఆర్ను మళ్ళీ గద్దె దించడానికి ప్రయత్నం చేయడానికి రెడీ ఉన్నారని చెప్పి నేను బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను చెప్పబోతున్నాను ఎందుకంటే కేసీఆర్ చేసిన వాగ్దానాలన్నీ అవి తుంగల దొక్కిన పనులు లేకనే అయిపోయినాయి కాబట్టి కేసీఆర్ ఇక ముందు ఆయనకు దడ పుట్టింది ఎందుకంటే కేసీఆర్ నేను చేసిన పనులు అన్నీ మోసపూరితంగా పనులు సొంత కుటుంబ పాలన కోసానికి చేసినటువంటి పనులే అనేది జనానికి అందరికీ నిరూపణయింది కాబట్టి రాబోయే రోజులల్లా కేసీఆర్ను గద్దించడానికి ఖాయమని చెప్పి మేము సవినయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ భూపాలపల్లిలో మరి కాశీ ఎజెండా ఎగరవేయబోతున్నారంటారు వచ్చే ఎన్నికల్లో కంపల్సరిగా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి మేము సవినయంగా చెప్తున్నాము ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పాలన ఆయన చేసిన అవినీతి పనుల ఆయన చేసిన కుటుంబ పాలనల జనానికి మనిషికి ప్రతి ఒక్కరికి అర్థమైంది కాబట్టి ఈ రాబోయే రోజులలో ఈ 4 నెలల సమయంలో బీజేపీ జెండా భూపాలపల్లి కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రిగా బీజేపీ బండి సంజయ్ అన్న గారిని మేము నియమించాలని చెప్పి కోరుకుంటున్నాం గీ సభకు బీజేపీ యూత్ నాయకులు చూతా బాగానే మంది వచ్చిల్లు యూత్ నాయకులతో చూతా మాట్లాడితే ఏమన్నారో ఇనుల్లి మహాజన్ సంపర్క్ అభియాన్ సభకి మరి ప్రాంగణం అంతా కాషాయమయంగా మారిందని చెప్పుకోవచ్చు కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాకతో ఒక కొత్త ఉత్సాహం అనేది నెలకొందని చెప్పుకోవచ్చు ఇక్కడ కార్యకర్తలు ఇటు మన భూపాలపల్లి ఈ రోజు భూపాలపల్లి జరుగుతున్న బండి సంజయ్ అన్న గారి ప్రజా సంగ్రామ యాత్ర అయితే ఈ రోజు బహిరంగ సభకు చాలా స్పందన మంచి స్పందన ఇస్తుంది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి యువత ఈ రోజు బండి సంజయ్ అన్న చూడడానికి అభిమానులందరూ తరలిరావడం జరుగుతుంది ఈరోజు భూపాలపల్లిలో భారీ ఎత్తున ఈరోజు దాదాపుగా బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో జైన్ గౌతన్లు దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన యువత కూడా బండి సంజయ్ అన్న గారి రాక కోసం వేడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే భూపాలపల్లిలో ఇంత పెద్ద సభ ఎప్పుడు నిర్వహించలేదు అనే రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈరోజు కీర్తిరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు యువత ముందుకు వస్తుందని తెలియజేస్తున్నారు గ్రామ స్థాయిలో బీజేపీ బలం పెరిగిందని చెప్పుకోవచ్చు తప్పకుండా అండి ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ నిలయితేంది రైతులకు ఇచ్చే సబ్సిడీ పథకాలు అయితే ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి విలేజ్లో ప్రతి బూత్ లో ఈ కార్యక్రమాన్ని ఈ 12 రోజుల పాటు ఈ మహాజన్ సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా మేము ఒక యువతగా యువమోర్చ ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి ఇంటిని కలిసి వివరించడం జరుగుతుంది తప్పకుండా మాకు మంచి స్పందన వస్తుంది గ్రామం నుండి చాలా మంది భారీ ఎత్తున యువత ఈరోజు బీజేపీ వైపు చూడడం జరుగుతుంది మొత్తానికి నీళ్లు నిధులు నిరాకరణతో సాధించుకున్నటువంటి తెలంగాణలో యువత పరిస్థితి ఎట్లా ఉందంటే ఇట్లా ఏమని చెప్తారు తెలంగాణ ప్రభుత్వ హయాంలో
ఈరోజు నీళ్ళు నియమకల్ అనే విషయం పైన యువత చాలా భంగపడుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువత నిరుద్యోగ యువత ఎక్కడికో పోయి కోచింగ్లు తీసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ లేక చాలా మంది యువకులు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఉండిపోయి ఆ జాబ్లు అనేటి ఎన్నడికేస్తారో ఎవరికి తెలుస్తారో ఏందో కానీ యువత అనేటోళ్ళు ఈరోజు మంచి చదువుకున్న వ్యక్తులే జాబులు రాక ఈరోజు గవర్నమెంట్ రావాలి బీజేపీ వస్తే మాలాంటి నిరుద్యోగ యువతకు తప్పకుండా జాబులు కనబడతాయి. కేంద్ర ప్రభుత్వం నుండి చాలా జాబులు అనేటి వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు అనేవి ఏర్పడతాయి గ్రామ స్థాయిలో కూడా అని యువత కూడా ఆలోచించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ చెప్పిండు. ఎవరికి ఇచ్చిండీ ఉద్యోగాలు 2 లక్షలు? ఎవరికో ఇచ్చిండు, ఆ మేనిఫెస్టో లేదు, కనీసం నిరుద్యోగ మృతి అనేది లేదు. ఈరోజు నీళ్లు నియమకాలు అంటే నీళ్ళు ఎప్పటికీ మనం గ్రామాలలో నీళ్ళు అనేటి ఉంటాయి ఎప్పటికీ. ఆయన ఇచ్చిన మిషన్ బాగా నీళ్ళు అనేటి ఇక్కడ కరెక్ట్ లేవు, ఎందుకంటే పైపుల లీకేజ్ డ్యామేజ్ల వల్ల వృధాగా పోతున్నాయి తప్ప మిషన్ బాగా నీళ్ళు అనేటి ఏ ఊళ్ళో కూడా చక్కగా రావట్లేదు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాశీ జెండా ఎగరడమే లక్ష్యంగా మరి సభ అనేది దోహదపడుతుందని చెప్పుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సభ నిర్వహిస్తుంది కదా. ఈరోజు భూపాలపల్లిలో జరిగే ఈ సమావేశం చాలా పవిత్రమైంది, ఎందుకంటే ప్రజల నుండి వచ్చే స్పందన ఇది. ఎందుకంటే రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇలా స్వచ్ఛందంగా ఇంతవేళ ప్రజలు వచ్చారంటే ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే భూపాలపల్లిన ప్రజలు విసుకెత్తి టీఆర్ఎస్ పైన చేసే ప్రభుత్వం అరాచమెంట్ను విసుకెత్తిపోయి ప్రజలు ఉండరు కాబట్టి ఈ రోజుల్లో బీజేపీ పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఈ సమావేశానికి చేరవచ్చు. దానికి గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రామ స్థాయిలో బీజేపీ బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. గ్రామ స్థాయిలో మునుపటి కన్నా 10 రెట్లు కాదు 100 రెట్లు పెరిగింది. ఎందుకంటే శక్తి కేంద్రం డెవలప్ అయింది, బూత్ కమిటీలు ఇన్ఛార్జ్ అయినాయి, నాయకులు పెరిగిర్రు. మళ్ళా అందరికన్నా ముఖ్యంగా మన మేడం గారు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 108 ఎట్లా సేవ చేస్తుందో మేడం గారు కూడా అట్లా సేవ చేస్తున్నారు, మేడం గారు కూడా అట్లా సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలు అట్లా స్పందిస్తున్నారు. ఒక ఆడబిడ్డగా ఒక తెలంగాణ మహిళగా తెలంగాణలో ఇలా బీజేపీ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుందో భూపాలపల్లిలో ఫస్ట్ గెలిచే సీటే భూపాలపల్లిలో బీజేపీ పార్టీ. ఇప్పటికైనా భూపాలపల్లి ప్రజలు ఉన్నతంత కోపంతో తెలంగాణలో ఎక్కడ లేరు. ఎందుకంటే రైతులకు అన్ని విత్తనాలు ఇస్తున్నారు అవి వేయలేదు, రైతుల ధాన్యం కొనలేదు, రైతులు ఇప్పుడు సాధ పరిణామాలు ఇస్తున్నారు అవి మోసమే, రెండోది పోడు భూముల పట్టాలు ఇస్తున్నారు అవి వేయలేదు. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా మేడం గారు గెలుస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజాక్షేమంగా ఉండి ప్రజలకు సేవ చేస్తారని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమే అంటూ ఒకసారి కాంగ్రెస్ చెప్తుంది, దీనికి మీరేమంటారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోయిన పార్టీ, పచ్చికుండ లాంటిది, అది ఎప్పుడు ఇచ్చకపోతుందో వాళ్ళకే తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అసంభవం, కాంగ్రెస్ పార్టీ రాదు. మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, సెకండ్ మాకు ఏదైనా ప్రత్యామ్నాయం అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఇలా సంజయ్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రానుంది, రాబోయే రోజుంది. బండి సంజయ్ అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి ఈ సమావేశం ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భూపాలపల్లి గడ్డ మీద మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు భూపాలపల్లి గడ్డ మీద అడుగుపెట్టడం జరుగుతుంది. వాస్తవానికి చూస్తే ప్రజల్లో కానీ గ్రామీణ స్థాయిలో కానీ ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందాలంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ కమలం గుర్తులపైన ఓటేసి మాత్రం గెలిపాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం కంపల్సరిగా ఈ తెలంగాణ గడ్డ పైన బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాత్రం బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరమ చండాలంగా ఉన్నది కేసీఆర్ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన పరమాన్నం తిన్నట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమంటారా రాష్ట్రంలో? పక్క రాష్ట్రంలో ఖాయమే, దేశంలో ఖాయమే. దేశంలో ప్రధాని బీజేపీ పార్టీ ఉండాలి, రాష్ట్రంలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఖాయంగా వస్తాడు. భూపాలపల్లి ఎట్లా ఉండబోతుంది అంటారు? భూపాలపల్లిలో కీర్తిరెడ్డి గారు 100% గెలుస్తున్నది, గెలవాలి, గెలుస్తున్నది. ఈరోజు